రాజ్యాంగ రక్షణ ప్రజల పాత్ర సెమినార్ను జయప్రదం చేయండి. రాజ్యాంగ పరిరక్షణ సమితి ఐక్యవేదిక నాయకుల విజ్ఞప్తి. నిరుపేద వైద్య విద్యార్థికి లైన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి శ్రీశక్తి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం. దాతలకు కృతజ్ఞతలు తెలిపిన శ్రీశక్తి అధ్యక్షురాలు విజయగిరి సుధా. పెద్దపల్లిలో జరిగే రాజ్యాంగ రక్షణ అవగాహన సదస్సుకు తెలంగాణ లేబర్ పార్టీ సంపూర్ణ మద్దతు. ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అమోఘమైందన్న హైకోర్టు అడ్వకేట్ గొర్రె రమేష్. వైభవంగా దుంగతుర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. ఉత్సవాల్లో పాల్గొన్న ప్రముఖులు ప్రజలు. పెద్దపల్లి కలెక్టరేట్ లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థుల ఎంపిక పూర్తి. పారదర్శకంగా లాటరీ పద్ధతిలో ఎంపిక చేసినట్లు అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ వెల్లడి. 11వ రంగంపల్లిలోని ఆదర్శ నగర్లో కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను కౌన్సిలర్ పూదరి చంద్రశేఖర్తో కలిసి పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ తిరుపతి. గుంపల్లిలో అక్రమంగా నడిచే క్వారీలను మట్టి క్వారీలను ముయించాలని కోరుతూ మైనింగ్ ఏడీకి ఫిర్యాదు చేసిన గ్రామ వార్డు సభ్యుడు మిరాల సురేష్ కుమార్.